ఈ వీడియోలో మనం ఇష్యూ ఆఫ్ కమిషన్స్ గురించి తెలుసుకుందాం. ఇష్యూ ఆఫ్ కమిషన్స్ అనేది మనకి సెక్షన్ 75-78 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్, తర్వాత ఆర్డర్ 26 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కోడ్లో మనకి ఇష్యూ ఆఫ్ కమిషన్ గురించి ప్రస్తావించబడింది. అయితే ఇష్యూ ఆఫ్ కమిషన్ గురించి మనకు ఏంటంటే, ఫస్ట్ మన దీని యొక్క బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ కమిషన్ అనేది ఎప్పుడు ఇష్యూ చేశారంటే, జనరల్గా కోర్టుకి రెండు రకాల ఫంక్షన్స్ అనేవి ఉంటాయి. ఒకటేమో ప్రైమరీ ఫంక్షన్స్, ఇంకొకటేమో ఇన్సిడెన్షియల్ ఫంక్షన్స్. ప్రైమరీ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే, జడ్జి గారు స్వయంగా ఆ ఒక్క ఫంక్షన్ అనేది చేయాలని ఉంటే అది ప్రైమరీ ఫంక్షన్. ఇన్సిడెంటల్ ఫంక్షన్స్ అంటే ఏంటి అంటే, కోర్టు వారు వేరే ఒక వ్యక్తిని చేయమని ఆదేశించడానికి అవకాశం ఉన్న కొన్ని ఫంక్షన్స్ని, కొన్ని క్రియలని మనము ఇన్సిడెంటల్ ఫంక్షన్స్ అంటాం. ఈ యొక్క ప్రైమరీ ఫంక్షన్స్లో మనకి ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే, ఒక ట్రయల్ జరపడం కానీ, ఒక సూట్లో ట్రయల్ జరపడం కానీ, తర్వాత పార్టీస్ యొక్క హక్కులను డిటర్మైన్ చేయడం కానీ, తర్వాత ఈ యొక్క సూట్ని డిసైడ్ చేయడం కానీ, ఇవన్నీ ప్రైమరీ ఫంక్షన్స్. ఈ జనరల్గా ఎవరు చేస్తారు, ఓన్లీ కోర్టులో ఉన్న జడ్జి మాత్రమే చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఇన్సిడెంటల్ ఫంక్షన్స్ అంటే, ఈ యొక్క సూట్లో చాలా ఇంకా ఏదైనా చాలా ఫంక్షన్స్ ఉంటాయి, అన్నీ జడ్జి గారు స్వయంగా చేయడం అనేది జరగడానికి అవకాశం లేదు కాబట్టి కొన్ని దాన్ని ఇన్సిడెన్షియల్ ఫంక్షన్స్ అంటారు. ఆ యొక్క ఇన్సిడెంటల్ ఫంక్షన్స్ అనేవి జనరల్గా కోర్టు వారు వేరే ఒక పర్సన్స్కి చేయమని ఒకవేళ చెప్తే దాన్ని ఇన్సిడెంటల్ ఫంక్షన్స్ అంటారు. ఆ ఒక ఇన్సిడెంటల్ ఫంక్షన్లోనే ఒకటి ఏంటిదంటే, ఇష్యూ ఆఫ్ కమిషన్ కానీ, తర్వాత అపాయింట్మెంట్ ఆఫ్ రిసీవర్ కానీ, ఇవన్నీ ఇన్సిడెంటల్ ఫంక్షన్స్లో భాగము. అయితే ఈ యొక్క ఇష్యూ ఆఫ్ కమిషన్ గురించి మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఈ యొక్క ఇష్యూ ఆఫ్ కమిషన్ అనేది కోర్టు వారు అప్లికేషన్ ద్వారా కానీ, అంటే ఒక పార్టీ యొక్క అప్లికేషన్ ద్వారా కానీ, లేకుంటే స్వయంగా కానీ కమిషన్ ఇష్యూ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. అప్పుడు ఆ ఒక ఇష్యూ చేసిన తర్వాత ఒక కమిషనర్కి, అంటే కమిషన్ అనేది ఇష్యూ చేస్తుంది కాబట్టి ఒక కమిషనర్కి రెమ్యునరేషన్ పే చేయాలి కాబట్టి, ఆ ఒక రెమ్యునరేషన్ అనేది కాస్ట్ ఆఫ్ ది సూట్గా మనం అనుకోవాలి. అంటే ఒక రెమ్యునరేషన్ అయితే, ఒక కమిషనర్కి ఏదైతే రెమ్యునరేషన్ ఇస్తున్నారో అది సూట్లో కాస్ట్గా మనం దాన్ని భావించాలని మనకి అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క ఇష్యూ ఆఫ్ కమిషన్లో రెండు రకాల కమిషన్ అనేది, అంటే మూడు రకాల కమిషన్ అనేది కోర్టు వారు ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక మూడు రకాల కమిషన్స్ ఏంటి అంటే, అడ్వకేట్ కమిషన్, ఎక్స్పర్ట్ కమిషన్, జడ్జి కమిషన్. అడ్వకేట్ కమిషన్ అంటే జనరల్గా అడ్వకేట్ ఉంటారు. తర్వాత ఎక్స్పర్ట్ కమిషన్ అంటే జనరల్గా సైంటిఫిక్ సంబంధించిన ఎవిడెన్సెస్ సేకరించాలన్నా, లేకుంటే దాని గురించి ఒక సైంటిఫిక్ కానీ టెక్నికల్ కానీ తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయాలనుకుంటున్నప్పుడు ఎక్స్పర్ట్ కమిషన్ అనేది కోర్టు వారు అపాయింట్ చేస్తారు, అంటే ఇష్యూ చేస్తారు. తర్వాత జడ్జి కమిషన్ అంటే, కమిషన్లో ఒకవేళ జడ్జి ఉంటే కమిషనర్గా, అప్పుడు అది జడ్జి కమిషన్గా మనకి అర్థం చేసుకోవాలి. అంటే కోర్టు వారు మూడు రకాల కమిషన్స్ అనేది ఇష్యూ చేస్తున్నట్టుగా మనకు అర్థం చేసుకోవాలి. తర్వాత ఈ యొక్క కమిషన్ అనేది ఎప్పుడు ఇష్యూ చేస్తారు, ఇది మనకి సెక్షన్ 75 ఆఫ్ సివిల్ ప్రొసీజర్ కూడా ప్రస్తావించబడింది. ఏ ఒక్క సందర్భంలో కోర్టు వారు కమిషన్స్ ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుందంటే, పార్టీస్ని ఎగ్జామిన్ చేయడానికి కానీ, అంటే ఒక పర్సన్ కానీ ఒక పార్టీస్ని కానీ ఎగ్జామిన్ చేయడానికి కానీ, తర్వాత లోకల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కానీ, తర్వాత పార్టీషన్ సూట్కి సంబంధించి, ఆ ఒక ప్రాపర్టీకి సంబంధించి, ఒక ప్రాపర్టీకి సంబంధించి పార్టీషన్ సూట్ ఫైల్ అయినప్పుడు దానికి సంబంధించి ఒక రిపోర్ట్ తెప్పియడానికి కానీ, అప్పుడు కూడా కమిషన్ అనేది ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యొక్క పార్ట్నర్షిప్, ఈ యొక్క బిజినెస్లో అకౌంట్స్ అడ్జస్ట్ చేయడం కానీ, తర్వాత అకౌంట్స్ ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వారు కమిషన్ ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత కోర్టు వారు సేల్స్ ప్రొసీడింగ్స్ చేయడానికి కూడా కమిషన్ అనేది ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యొక్క సైంటిఫిక్ టెక్నికల్ ఇన్వెస్టిగేషన్ చేయడానికి కూడా కోర్టు వారు కమిషన్ అనేది ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మినిస్టీరియల్ యాక్ట్స్ చేయడానికి కూడా కోర్టు వారు కమిషన్ అనేది ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే మినిస్టీరియల్ యాక్ట్స్ అంటే జనరల్గా ఈ యొక్క కోర్టులో జడ్జ్ చేయవలసిన పనులు కాకుండా, అంటే జడ్జ్ చేయవలసిన ఫంక్షన్స్ కాకుండా మిగతా ఒక్క ఆ ఫంక్షన్స్ అన్నింటినీ మినిస్ట్రియల్ యాక్ట్స్ అంటారు. అవి కూడా నిర్వహించడానికి కోర్టు వారు కమిషన్ అనేది ఇష్యూ చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఈ యొక్క కమిషన్ అనేది ఇష్యూ చేస్తారు కదా, అప్పుడు ఏ ఒక్క విట్నెస్ని ఎగ్జామిన్ చేయడానికి కమిషన్ అనేది ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది అని మనకి ఈ యొక్క రూల్ 4 ఆఫ్
ఆర్డర్ 26లో మనకు ప్రస్తావించబడ్డారు. అయితే ఏ ఒక్క సందర్భంలో ఒక విట్నెస్ని ఎగ్జామిన్ చేయడానికి కోర్టు వారు కమిషన్ ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుందంటే, ఒకవేళ ఆ ఒక్క విట్నెస్ అనేవాళ్ళు కోర్టుకు అటెండ్ కాని పక్షంలో ఎందుకు అటెండ్ కావట్లేరంటే, ఆ ఓల్డేజ్కి సంబంధించి కానీ లేకుంటే సిక్నెస్ సంబంధించి కానీ ఈ యొక్క దాని కారణంగా కోర్టులో ఆ ఒక విట్నెస్ అటెండ్ కాలేకపోతే అప్పుడు కూడా కోర్టు వారు కమిషన్ ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఈ యొక్క విట్నెస్ అనేవాళ్ళు ఒకవేళ ప్రివిలేజ్కి సంబంధించిన ఆ ఒక్క కమ్యూనిటీకి చెందిన వాళ్ళు అయినప్పుడు, అంటే ఈ యొక్క ప్రివిలేజ్ అనేది స్పెషల్ కేటగిరీగా మనకి సెక్షన్ 132-133లో మనకి స్పెషల్ ప్రివిలేజ్ అని ఇచ్చారు. అంటే జడ్జెస్ అంటే హైకోర్టు జడ్జెస్ కానీ, సుప్రీంకోర్టు జడ్జెస్ కానీ, తర్వాత ఎంపీస్ కానీ, ఎమ్మెల్యేస్ కానీ, వీళ్ళందరికీ కొన్ని స్పెషల్ అంటే వీళ్ళందరూ డైరెక్ట్ కోర్టుకు వచ్చి విట్నెస్గా చెప్పడానికి అవకాశం లేదు. వీళ్ళకి సంబంధించి కమిషన్స్ అనేది తన దగ్గరకు పంపిస్తే వీళ్ళు ఈ యొక్క దాంట్లో ఆ ఒక కమిషన్ ఎగ్జామిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. వీళ్ళని డైరెక్ట్ కోర్టుకు వస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క స్పెషల్ ప్రివిలేజెస్ అనేది కల్పించారు. ఇది మనకి సిపిసి సెక్షన్ 132-133లో. ఆ ఒక సందర్భంలో కూడా ఒకవేళ ఆ ఒక పర్సన్ స్పెషల్ ప్రివిలేజ్ సంబంధించిన ఆ ఒక కేటగిరీలో వస్తే అప్పుడు కోర్టు వారు ఈ యొక్క పర్సనల్ అపియరెన్స్ అనేది ఉండదు కాబట్టి ఈ యొక్క కమిషన్ ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒకవేళ విట్నెస్ కోర్టు యొక్క లోకల్ లిమిట్స్లో కాకుండా బిహైండ్ ఉంటే కూడా అప్పుడు కోర్టు వారు కమిషన్ అనేది ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒకవేళ కోర్టు వారు ఒకవేళ ఒక విట్నెస్ ఒక పర్సన్ ఆ ఒక్క కోర్టు ఒక జ్యూరిస్డిక్షన్ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కానీ, లేకుంటే భారతదేశ సరిహద్దుల్లో నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కూడా కోర్టు వారు కమిషన్ ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఒకవేళ ఒక పర్సన్ భారతదేశం వెలుపల ఉన్న అంటే భారతదేశం అవతల ఉన్నప్పుడు కూడా, అంటే అవుట్సైడ్ ఇండియాలో ఉన్నప్పుడు కూడా కోర్టు వారు కమిషన్ అనేది ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుందని మనకి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఈ యొక్క గవర్నమెంట్ సర్వీస్ ఉంటారు కదా యాక్టివ్గా ఉన్నప్పుడు, వాళ్ళు ఒకవేళ కోర్టుకు అపియర్ కమ్మని కోర్టు వారు ఆదేశిస్తే అప్పుడు పబ్లిక్ డ్యూటీస్కి అనే దానికి విఘాతం ఏర్పడతాయని కోర్టు వారు భావించినప్పుడు, ఈ యొక్క అన్ని సందర్భంలో కూడా మనకి ఆర్డర్ 26(4)లో చెప్పబడిన ఈ యొక్క సందర్భంలో కోర్టు వారు విట్నెస్ని ఎగ్జామిన్ చేయడానికి కమిషన్ ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనకి ఈ యొక్క రూల్ 4 ఆఫ్ ఆర్డర్ 26లో మనకి ఇంకా అమెండ్మెంట్ అనేది 2002లో జరిగింది. ఈ యొక్క అమెండ్మెంట్ ప్రకారం ఏంటంటే, కోర్టు వారు ఈ యొక్క పైన చెప్పబడిన కేటగిరీస్లో ఉన్న పర్సన్సే కాకుండా ఒకవేళ ఒక పర్సన్ కోర్టు యొక్క జ్యూరిస్డిక్షన్లో ఉన్నప్పుడు కూడా కోర్టు వారు ఒకవేళ భావిస్తే ఇష్యూ చేయాలని భావిస్తే అప్పుడు కూడా కమిషన్ అనేది ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఒకవేళ ఒక పర్సన్ కోర్టు ఒక జ్యూరిస్డిక్షన్ లోపల ఉన్నప్పుడు కూడా కోర్టు వారు ఒకవేళ కమిషన్ ఇష్యూ చేయాలని భావిస్తే అప్పుడు కూడా కోర్టు వారు కమిషన్ ఇష్యూ చేయొచ్చు. ఇది ఎందుకంటే సూట్ అనేది జల్లీ డిస్పోజ్ కానీ ఇలా కమిషన్స్ అనేది ఇష్యూ చేస్తే సూట్స్ అనేది జల్దీ క్విక్గా డిస్పోజ్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి, అందుకే కోర్టు వారికి ఈ యొక్క వెసులుబాటు అనేది మనకి అమెండ్మెంట్ ఆఫ్ 2002లో కల్పించారు. దీనికి అనుగుణంగా మనకి రూల్ 4A అనేది ఇన్సర్ట్ చేశారు. తర్వాత ఈ యొక్క కమిషనర్కి ఉన్న పవర్స్ ఏంటి అని మనకి రూల్ 16, 17, 18లో మనకి చెప్పబడింది. రూల్ 16, 17, 18 ఆఫ్ ఆర్డర్ 26 ఇందులో మనకి ఏం చెప్తున్నారంటే, ఒక కమిషనర్ పార్టీస్ని ఎగ్జామిన్ చేయడం కానీ, ఒకవేళ ఒక పార్టీస్ ఒకవేళ విట్నెస్ని ప్రొడ్యూస్ చేసే ఆ ఒక విట్నెస్ని కూడా ఎగ్జామిన్ చేయొచ్చు. ఒకవేళ ఆ ఒక కమిషనర్ వేరే ఒక పర్సన్ను కూడా అంటే ఒకవేళ ఒక కమిషనర్ ఒక పర్సన్ని ఎగ్జామిన్ చేయాలన్నప్పుడు ఆ ఒక పర్సన్ ఒక ఎవిడెన్సెస్ అనేవి ప్రాపర్గా ఉంటుంది అతను ఎగ్జామిన్ చేస్తే అని భావించినప్పుడు కూడా ఈ యొక్క కమిషనర్ ఆ ఒక పర్సన్ని ఎగ్జామిన్ చేయడానికి అంటే అతన్ని ఎగ్జామిన్ చేయడానికి అతని ముందు ప్రొడ్యూస్ కావాలని కూడా కమిషనర్ కాల్ చేయొచ్చు అతనికి, అంటే అతను పిలవడానికి అవకాశం అనేది ఉంటుంది. తర్వాత ఒక అంటే ఎగ్జామిన్ చేయడానికి డాక్యుమెంట్స్ని కానీ తర్వాత రిలవెంట్ ఏమైనా థింగ్స్ ఉంటే దాన్ని కూడా ప్రొడ్యూస్ చేయమని ఆ ఒక్క ఎంక్వైరీలో ప్రొడ్యూస్ చేయమని కమిషనర్ గారు ఆదేశించడానికి అవకాశం ఉంటుంది. అతనికి ఒక అధికారం అనేది ఉన్నది. తర్వాత ఇంకోటి ఏంటంటే, కమిషనర్ ఒక బిల్డింగ్లోకి కానీ ఒక ల్యాండ్లోకి కానీ ఎంటర్ కానీ అంటే రీజనబుల్ టైంలో ఒక బిల్డింగ్లో కానీ ల్యాండ్లో కానీ ఎంటర్ కానీ కూడా అతనికి అధికారం అనేది ఉంటుంది. తర్వాత కమిషనర్ మనకి ఒకవేళ కమిషనర్ ఒక ఆదేశాలను
వాళ్ళు డిసోబే చేస్తే అప్పుడు ఒకవేళ ఆ ఒక కమిషనర్ అనేవాడు ఒకవేళ అడ్వకేట్ కమిషనర్ అయితే అతను పెనాల్టీ వేయనికి అవకాశం లేదు. కానీ కోర్టు వారికి అతను రిపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు కోర్టు వారు ఏ ఒక కోర్టు అయితే కమిషన్ అనేది ఏర్పాటు చేస్తుందో ఆ ఒక కోర్టు పెనాల్టీ అనేది వేస్తారు. ఇది మనకి రూల్ 12 ఆఫ్ ఆర్డర్ 26లో ప్రస్తావించబడింది. ఒకవేళ ఆ ఒక కమిషనరే ఒకవేళ జడ్జి అయితే, అంటే జడ్జి కమిషనర్ అని చెప్పాను కదా, కమిషనర్ 3 టైప్స్ అని చెప్పాను కదా, అందులో జడ్జి కమిషనర్ కూడా ఒకటి కాబట్టి ఒకవేళ ఆ ఒక కమిషనర్ ఒకవేళ జడ్జి అయితే అప్పుడు అతను పెనాల్టీ విధించడానికి అవకాశం ఉంటుంది. అంటే జనరల్గా అడ్వకేట్ కమిషనర్కి పెనాల్టీ విధించడానికి అవకాశం లేదు, అతను రిపోర్ట్ చేయాలంతే. ఏ ఒక కోర్టు అయితే అతన్ని కమిషనర్ అపాయింట్ చేసిందో దానికి రిపోర్ట్ చేయాలి. కానీ అడ్వకేట్ ఒకవేళ జడ్జి కమిషనర్ అయితే అప్పుడు జడ్జి గారు ఫైన్ అనేది పెనాల్టీ అనేది విధించడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక పెనాల్టీ అనేది 500 కంటే ఎక్కువ అనేది దాటకూడదు. 500 లోపు ఆ ఒక జడ్జి కమిషనర్ పెనాల్టీ అనేది విధించవచ్చు ఈ యొక్క ఇతని యొక్క ఆర్డర్ డిసోబే చేసినందుకు. తర్వాత ఈ యొక్క ఎగ్జామిన్ ఈ యొక్క ఒకవేళ ఒక విట్నెస్ని ఎగ్జామిన్ చేస్తున్నప్పుడు ఒకవేళ ఆ ఒక విట్నెస్కి ఒక క్వశ్చన్ అనేది అడిగినప్పుడు ఆ ఒక పార్టీస్ కానీ ఆ ఒక అడ్వకేట్స్ కానీ ఆ ఒక క్వశ్చన్ అనేది అడగకుండా అబ్జెక్ట్ చేస్తే అప్పుడు ఈ యొక్క కమిషనర్ ఆ ఒక క్వశ్చన్ని, తర్వాత ఒక క్వశ్చన్కి సంబంధించిన ఆన్సర్ని, తర్వాత ఆ ఒక అబ్జెక్షన్ని, తర్వాత ఆ ఒక పార్టీస్ ఒక నేమ్స్, తర్వాత ఒకవేళ ప్లీడర్ అయితే ప్లీడర్ ఒక నేమ్ అనేది అతను నోటెడ్ అనేది అసలు నోట్ డౌన్ అనేది చేసుకోవాలి. ఒకవేళ ఆ ఒక క్వశ్చన్ అనేది, అంటే రేజ్ చేసిన ఒక క్వశ్చన్ అనేది, ఒకవేళ క్వశ్చన్ అనేది ఈ యొక్క ప్రివిలేజ్కి సంబంధించిన గ్రౌండ్ పైన ఒకవేళ క్వశ్చన్ అనేది రేజ్ చేస్తే, అబ్జెక్ట్ చేస్తే, ఒక అంటే ఒకవేళ కమిషనర్ గారి ముందు ఒకవేళ ఒక పార్టీని ఎగ్జామిన్ చేస్తుంటే ఒకవేళ ఒక పార్టీకి ఒక క్వశ్చన్ అనేది అడిగితే ఆ ఒక క్వశ్చన్కి సంబంధించి ఒకవేళ అతను ప్రివిలేజ్కి సంబంధించి ఎఫెక్ట్ అవుతుందని ఒకవేళ దాన్ని అబ్జెక్ట్ చేస్తే ఒక క్వశ్చన్ని, అప్పుడు కమిషనర్ ఏం చేయాలంటే ఆ ఒక ఆన్సర్ని రికార్డ్ చేయొద్దు. ఆ ఒక క్వశ్చన్ని రికార్డ్ చేసి తర్వాత అతన్ని ఎగ్జామిన్ చేయాలి, ఒక విట్నెస్ని ఎగ్జామిన్ చేయాలి, కంటిన్యూ చేయాలి ఎగ్జామిన్ చేయడం. తర్వాత ఏం చేయాలి, ఆ ఒక మ్యాటర్ని, అంటే ఏ ఒక క్వశ్చన్ అయితే ఈ యొక్క ప్రివిలేజ్ అనే గ్రౌండ్ పైన వాళ్ళు అబ్జెక్ట్ చేశారో ఆ ఒక దానికి సంబంధించి ఆన్సర్ రికార్డ్ చేయలేదు కాబట్టి కోర్టు ఏ ఒక కోర్టు అయితే ఇతను కమిషనర్గా విధించిందో ఆ ఒక కోర్టుకి ఇతను దాన్ని రిఫర్ చేయాలి. అప్పుడు ఒక కోర్టు ఈ యొక్క క్వశ్చన్ అనేది ప్రివిలేజ్ గ్రౌండ్ పైన ఉందా లేదా డిసైడ్ చేస్తుంది. ఒకవేళ ప్రివిలేజ్ గ్రౌండ్ పైన లేదన్న కోర్టు వారు భావిస్తే అప్పుడు మరలా ఈ యొక్క కమిషనర్ ఆ ఒక విట్నెస్ని ఎగ్జామిన్ చేయడానికి అవకాశం ఉంటుంది, అంటే రీకాల్ చేసి ఎగ్జామిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ అది ప్రివిలేజ్ సంబంధించిన క్వశ్చన్ అయితే డైరెక్ట్ కోర్టు వారే ఆ ఒక విట్నెస్ని ఎగ్జామిన్ చేయడానికి అవకాశం ఉంటుందని మనకి ఈ యొక్క పవర్స్ ఆఫ్ కమిషనర్లో చెప్పబడింది. తర్వాత ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఈ యొక్క మనకు ఆర్డర్ ఈ యొక్క ఆర్డర్ 26 రూల్ 18A ఇందులో ఏం చెప్తున్నారంటే కోర్టు వారు ఒక కమిషన్ అనేది ఇష్యూ చేసినప్పుడు ఒక ఫిక్స్డ్ డేట్ లోపు ఈ యొక్క కమిషన్ అనేది ఎగ్జిక్యూట్ కావాలని, ఎగ్జిక్యూషన్ ఆఫ్టర్ ఎగ్జిక్యూషన్ రిటర్న్ కావాలని ఒక స్పెసిఫిక్ టైం అనేది మెన్షన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ ఒక టైం లోపు ఒకవేళ రిటర్న్ చేయని పక్షంలో కోర్టు వారు స్పెషల్ రీజన్స్ అనేది రికార్డ్ చేసి దాన్ని ఫర్దర్గా ఎక్స్టెండ్ చేయడానికి అవకాశం ఉంటుంది ఆ ఒక కమిషన్ని. తర్వాత మనకి రూల్ ఫిఫ్టీన్లో ఏంటంటే ఈ యొక్క పార్టీస్, అంటే రూల్ 15 ఆఫ్ ఆర్డర్ 26 దీంట్లో ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఒక పార్టీ కమిషన్ ఎగ్జిక్యూట్ చేయాలని, కమిషన్ని ఇష్యూ చేయాలని ఒకవేళ కోర్టు వారికి ఒకవేళ ప్రాధాన్యపడితే అప్పుడు కోర్టు వారు ఒక కమిషన్ ఇష్యూ చేస్తే అప్పుడు రీజనబుల్ ఎక్స్పెన్సెస్ అనేది ఏ ఒక్క పార్టీ అయితే ఎక్స్పెన్సెస్ అనేది బేర్ చేయాలో కోర్టు వారు ఆదేశించడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆ ఒక రీజనబుల్ ఎక్స్పెన్సెస్ అనేది పే చేయాలి. తర్వాత ఈ యొక్క దాంట్లో మళ్ళీ ఆర్డర్ 26 తర్వాత రూల్ 9 ఈ యొక్క దాంట్లో ఏం చెప్తున్నారంటే ఒకవేళ ఒక సూట్లో పర్పిచువల్ ఇంజెక్షన్ గ్రాంట్ చేయాలని ఫైల్ చేస్తే అప్పుడు కోర్టు వారు ఆ ఒక్క ఫిజికల్ ఫ్యూచర్స్ ఆఫ్ ప్రాపర్టీకి సంబంధించి, అంటే ఏ ఒక్క ప్రాపర్టీస్ పైన అయితే పర్పిచువల్ ఇంజెక్షన్ సంబంధించిన సూట్ అనేది దాఖలు చేశారో ఆ ఒక ప్రాపర్టీకి సంబంధించి ఫిజికల్ ఫ్యూచర్స్ ఎలా ఉన్నాయి అని తెలుసుకోవడానికి కోర్టు వారు కమిషన్ అనేది ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇదే మనకి ఆర్డర్ 26 రూల్ అయినా ప్రస్తావించబడింది. తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటిదంటే ఈ యొక్క కమిషనర్ని మనం పబ్లిక్ సర్వెంట్గా భావించాలి. అందుకే ఈ యొక్క కమిషనర్ని మనం సెక్షన్ 20-21 ఆఫ్ ఐపీసీలో మనకి ఈ యొక్క కమిషనర్ కూడా మనం పబ్లిక్ సర్వెంట్గా భావించాలి. తర్వాత ఇంకోటి ఏంటిదంటే ఒకవేళ ఒక కమిషన్ ఒక విట్నెస్కి సమన్స్ జారీ చేయడం కానీ, ఒక సమన్స్ ఎందుకంటే అటెండ్ కమ్మని లేకుంటే అతను ఎగ్జామిన్ చేయడానికి ఒక కమిషనర్
ఒకవేళ సమన్స్ అనేది జారీ చేస్తే అప్పుడు ఆ ఒక కమిషనర్ని సివిల్ కోర్టుగా భావించాలి, అంటే సివిల్ కోర్టు ఆ ఒక సమన్స్ జారీ చేసినట్టుగా భావించాలి. తర్వాత మనకి ఆర్డర్ 26 రూల్ 18A దీంట్లో ఏం చెప్తున్నారంటే, ఒక కమిషనర్ అంటే ఒక కోర్టు ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ని చేయనీకి కూడా కమిషన్ ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఎగ్జిక్యూషన్ ప్రొసీడింగ్స్ చేయనీకి కూడా కమిషన్ని కోర్టు వారు ఇష్యూ చేయడానికి అవకాశం ఉంటుందని మనకి ఆర్డర్ 26 రూల్ 18A ప్రస్తావించబడింది. తర్వాత ఇంకోటి ఏంటంటే, మనకి 18B మనకి కోర్టు ఫిక్స్ ద డేట్, అంటే కోర్టు ఒకవేళ కమిషన్ని ఎంతవరకు ఉండాలో ఒక డేట్ను ఫిక్స్ చేస్తున్నారు, దాని గురించి మనకి 18B ప్రస్తావించబడింది. ఇది ఫ్రెండ్స్ మనకి కమిషన్ గురించి క్లుప్తమైన వివరణ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.